తనను ప్రేమించలేదని ఏకంగా ఇంటికి వెళ్లి కత్తితోపేక కోసిన సంఘటన విశాఖ జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్న ఈ అమ్మాయిని ఇంటికి వెళ్లి పేక కోసిన సంఘటన, తనను ఆ యువతి ప్రేమించలేదనే ఉద్దేశంతో యువతి ఇంటికి వెళ్లి మెడపై కత్తి పెట్టి మరీ కోసి తను కూడా పొడుచుకొని అక్కడ భీభత్స వాతావరణం సృష్టించారు. ప్రస్తుతం వారి ఇరువురు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. అమ్మాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇరు వర్గాల వారు కేజీహెచ్ వద్ద కొట్టుకునే పరిస్థితి కూడా నెలకొంది. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని శరీరంలో ఏ అవయవం పనిచేయకుండా శిక్షలు విధించాలని మహిళా సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అత్తిలి విమల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలు తీవ్రతరంగా ఉండాలని ఆమె అన్నారు. ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కనిపిస్తున్న వల్ల ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే ఇప్పుడు రెండు కుటుంబాలు కూడా అక్కడ కొట్లాడుకునే పరిస్థితి కేజీహెచ్లో ఉన్నాయి. ఇద్దరు కూడాను రైట్. ఇప్పుడు కేజీహెచ్కు వెళ్ళవచ్చిన విమల మనతో మాట్లాడుతున్నారు, విందాం. అమ్మాయి ప్రేమించిందని తర్వాత ప్రేమించలేదని ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఇటువంటి దురుద్దేశంతో తను హత్యకు పాల్పడ్డాడని చెప్పడం జరుగుతుంది. ఒక సినిమా పక్కీలో అంటే ఎలా హత్య చేయాలి, హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలనేటువంటి ఒక ధోరణితో నేరస్తులు చాలా పక్కాగా ప్లాన్డ్గా ప్రీప్లాన్డ్గా ప్లాన్ చేసి మరీ చంపుతున్న ఘటనలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు నేరస్తులు కఠినంగా శిక్షించాలి. శరీరంలో ఏ అవయవం కూడా పనిచేయకూడదు. దీర్ఘకాలికంగా వాళ్ళకి శిక్ష విధించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.